హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అందమే ఆనందం. ఫ్రెండ్స్, మీరు ఆల్రెడీ థంబ్నైల్ చూసే వచ్చారు కదండి వీడియోలోకి. ఈరోజు నేను కొబ్బరికాయతో కేరళ వారి పాపులర్ హెయిర్ గ్రోత్ రెమెడీని మీకు పరిచయం చేయబోతున్నానండి. ఇప్పటి వరకు యూట్యూబ్లో ఎక్కడా చూడని న్యూ రెమెడీ నేను మీకు పరిచయం చేయబోతున్నానండి. కొబ్బరికాయ మన డైలీ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే కొబ్బరిని ఎన్నో రకాలుగా మనం వాడుతూ ఉంటామండి. రెగ్యులర్గా మన జుట్టుకు కూడా కొబ్బరి నూనె వాడతామండి. అయితే ఈరోజు ఈ వీడియోలో కొబ్బరి నూనెతో కాకుండా కొబ్బరితో ఒక మంచి పాపులర్ హెయిర్ గ్రోత్ రెమెడీని నేను ఇప్పుడు తయారు చేయబోతున్నానండి. మరి ఈ పవర్ఫుల్ హెయిర్ గ్రోత్ రెమెడీని ఎలా తయారు చేయాలనేది ఇప్పుడు మనం వీడియోలో చూద్దాము. ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి, దానిపైన క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తాయి. కొబ్బరి పీచు ఎంత బలంగా దృఢంగా ఒత్తిగా ఉంటుందో మీ జుట్టు కూడా ఈ రెమెడీ వాడుతున్నట్టయితే అంతే బలంగా దృఢంగా ఒత్తిగా పెరుగుద్దండి. చూడండి, ఎంత లాగు పెట్టి పీకినా కానీ కొబ్బరి పీచు అనేది అస్సలు ఊడదండి, చాలా బలంగా ఉంటుంది. మరి ఈ రెమెడీ మన జుట్టు పైన పడినట్టయితే మన జుట్టు కూడా అంతే బలంగా పెరుగుద్దండి. ఇప్పుడు మనం కొబ్బరికాయని రెండు ముక్కలుగా కట్ చేసుకుందామండి. మనిషికి కొబ్బరి చెట్టు ఉపయోగపడినంతగా మరి ఏ చెట్టు ఉపయోగపడదేమో అని నా నమ్మకం అండి. కొబ్బరి చెట్టు నుంచి వచ్చే ప్రతీది కూడా మనకి చాలా ఉపయోగమేనండి, అది మీ అందరికీ కూడా తెలుసు. కొబ్బరి చెక్కని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఇందులో ఉండే కొబ్బరి మనం తీసుకుందామండి. కొబ్బరి చెక్కని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లో వేసుకుని ఈ కొబ్బరికాయ ముక్కల్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. ఇలాగ కొబ్బరి చెక్కని ముక్కల కింద కట్ చేసుకున్నాం కదండి, మెత్తగా గ్రైండ్ చేసుకుంటే ఈ విధంగా మనకి పేస్ట్ అయిపోద్దండి. మనం ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్న ఈ కొబ్బరి పేస్ట్ నుంచి కొబ్బరి పాలు తీసుకోవాలండి. ఇలా పలుచగా ఉన్న ఒక క్లాత్ తీసుకుని ఈ క్లాత్ సహాయంతో ఈ కొబ్బరి పాలు తీసుకోవాలండి. మనకి నేచురల్ కొబ్బరి మిల్క్ అయితే రెడీ అయిందండి. మన జుట్టుని సాఫ్ట్గా సిల్కీగా మృదువుగా చేయడంలో చాలా బాగా హెల్ప్ అవుతుందండి. అలాగే ఇందులో ఉండే ప్రోటీన్స్ విటమిన్స్ అన్నీ కూడా మన జుట్టు దృఢంగా బలంగా పెరిగేలా చేస్తాయండి. ఇందులో జింక్ ఉంది, ఐరన్ ఉంది, కాల్షియం ఉంది, ఇవన్నీ కూడా మన జుట్టుకి చాలా బాగా యూజ్ అవుతాయండి. ముఖ్యంగా మన జుట్టు రాలనివ్వకుండా జుట్టును బలంగా పెరిగేలా చేస్తాయండి. కేరళ వాళ్ళు ఎక్కువగా వాళ్ళు వంటల్లో కానీ లేదా ఇలా జుట్టుకు కానీ ఎక్కువగా కొబ్బరితో తయారు చేసినవి ఎక్కువగా వాడతారండి. అలాగే జుట్టుకి ఎక్కువగా కొబ్బరి నూనె రాస్తారు. ఎక్కువగా కొబ్బరి పాలతో తయారు చేసిన హెయిర్ ప్యాక్స్ పెట్టుకోవడం వల్ల వాళ్ళ జుట్టు పొడవుగా ఒత్తుగా పెరుగుద్దండి. కొబ్బరి పాలు తీసుకుని పక్కన పెట్టుకుని నెక్స్ట్ ఇందులో మరో పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ యాడ్ చేసుకోవాలి. మన జుట్టుకి ఎంతగానో ఉపయోగపడే మెంతులను తీసుకున్నానండి. ఇప్పుడు ఈ కొబ్బరి పాలలో 4 నుంచి 5 టేబుల్ స్పూన్లు మెంతులు యాడ్ చేసుకోవాలండి. మెంతులు యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి పాలలో కలిసేటట్టుగా కలుపుకుందామండి. ఇలాగ కొబ్బరి పాలలో మెంతులు యాడ్ చేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసుకుని 5 నుంచి 6 గంటల పాటు బాగా నానించుకోవాలండి. 5 నుంచి 6 అవర్స్ తర్వాత మనకిది ఏ విధంగా వచ్చిందనేది కూడా మీకు చూపిస్తానండి. 5 నుంచి 6 అవర్స్ బాగా నానించుకున్న తర్వాత మనకి ఇక్కడ మెంతులు కానీ కొబ్బరి పాలు కానీ ఏ విధంగా తయారైనాయో చూద్దామండి. మెంతులన్నీ కూడా కొబ్బరి పాలలో చాలా బాగా నానిపోయిందండి. కొబ్బరి పాలలో నూనె గుణాలు ఎక్కువగా ఉంటాయి, ఇందులో చాలా ఎక్కువగా ప్రోటీన్స్ కూడా ఉంటాయండి మన జుట్టుకి సంబంధించి. మెంతులు చాలా మెత్తగా ఇందులో నానిపోయినాయండి. ఇప్పుడు మనం వీటిని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి. మొదటగా ఏం చేద్దామంటే కొబ్బరి పాలన్నీ పోసేసుకోకుండా నానబెట్టుకున్న మెంతుల్ని వేసుకుందామండి. అప్పుడు కొంచెం కొంచెంగా కొబ్బరి పాలు పోసుకుంటూ గ్రైండ్ చేసుకుందాము. ఇప్పుడు కొంచెం కొబ్బరి పాలు యాడ్ చేసుకుందాము. మనకి ఇంకా కొబ్బరి పాలు మిగిలినాయి కదా, ఇది గ్రైండ్ చేసుకునేటప్పుడు ఇంకొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి కొంచెం కొంచెంగా ఈ పాలు యాడ్ చేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మృదువైన పాలతోనూ స్మూత్ అయిన మెంతులతోనూ ఇక్కడ ప్యాక్ అయితే తయారైందండి.
ఇంకొన్ని కొబ్బరి పాలింద్ర యాడ్ చేసుకుని కలుపుకుందామండి. కొంచెం పలచగా అయ్యేటట్టుగా. ఈ ప్యాక్ చాలా సిల్కీగా స్మూత్గా ఉంటుందండి. మన జుట్టుకి కూడా సేమ్ లక్షణాలను కలిగిస్తుందండి. మన జుట్టు కూడా చాలా స్మూత్గా సిల్కీగా మృదువుగా ఉండేలా చేయడంలో ఈ ప్యాక్ చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఇలా తయారు చేసుకున్న ఈ ప్యాక్ని మన జుట్టుకి అప్లై చేసుకోవాలండి. ఇందులో మనం రెండే రెండు పవర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ వాడామండి. ఫస్ట్ వచ్చేసి కొబ్బరి పాలు తీసుకున్నాము. సెకండ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మెంతులు తీసుకున్నామండి. మెంతులతోనూ కొబ్బరి పాలతోనూ మీరు నమ్మలేనంత విధంగా మీ జుట్టు పొడవుగా పెంచుద్దని మీకు తెలుసో లేదో కానండి, ఇప్పుడు ఈ రెమెడీని కనుక మీరు ఫాలో అయ్యారంటే మీ జుట్టు మూడింతలు పెరుగుతుందండి. అంత పవర్ఫుల్గా పనిచేస్తుంది. మన జుట్టు ఇలా పట్టి పీకినా కానీ జుట్టు అనేది అస్సలు రాలదండి. చాలామందికి కుదుళ్ళు బలహీనంగా ఉండి మన జుట్టులో దువ్విని పెట్టగానే దువ్విని నిండా కూడా జుట్టు కుచ్చుకుచ్చులుగా ఊడిపోతుందండి. అలా ఎవరికైతే కుచ్చుకుచ్చులుగా జుట్టు ఊడిపోతుందో అలాంటి వారు ఈ రెమెడీని ఒక్కసారి వాడి చూడండి. మీ జుట్టు కొబ్బరి పీచులా దృఢంగా బలంగా పెరుగుద్ది, జుట్టు అనేది అస్సలు రాలదండి. ఇలా తయారు చేసుకున్న ఈ ప్యాక్ని మన హెయిర్కి అప్లై చేసుకోవాలండి. ఇది మన వెంట్రుకలు మొదలు నుంచి చివరి వరకు బాగా అప్లై చేసుకోవాలి. ఈ విధంగా మన తలపైన బాగా అప్లై చేసుకోవాలండి. ఇది అప్లై చేసుకుని ఒక అరగంట వరకు మన తలపైన ఉంచుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత మీరు ఏ షాంపూతో అయితే తలస్నానం చేస్తున్నారో అదే షాంపూతో తలస్నానం చేసేయాలండి. ఇలా వారానికి 2 సార్లు వాడాలండి. ఇలా వాడినట్టయితే హెయిర్ ఫాల్ను కంట్రోల్ చేసుకోవచ్చు, మన జుట్టు కూడా చాలా స్పీడ్గా పెరుగుద్దండి. ఇది వాడిన మొదటి వాష్లోనే మన హెయిర్ అంతా కూడా సిల్కీగా స్మూత్గా అవుద్దండి. అలాగే హెయిర్ ఫాల్ను కంట్రోల్ చేస్తే మన జుట్టు అంతా కూడా చాలా స్పీడ్గా డబుల్ గ్రోత్ అవ్వడం కోసం హెల్ప్ అయ్యే పవర్ఫుల్ హెయిర్ గ్రోత్ రెమెడీ అండి. ఈ విధంగా వారంలో 2 సార్లు వాడండి. ఫ్రెండ్స్, మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.